చెప్పిన తర్వాత కట్టుబడి ఉండాలి, కొత్త తరహా రాజకీయాలు తీసుకురావాలి. ఆ రోజు చెప్పిన దాని ప్రకారం నువ్వు గమ్ముగుండు అన్నారు, తినే తినే ప్లేటు ఇవ్వమన్నారు. భోజనం చేస్తూ ఉన్నప్పుడు 25 రోజుల ముందు వచ్చినప్పుడు ఆ ప్లేట్ పోలంరెడ్డి గారికి ఇచ్చాను. మనస వాచ కర్మన మైకు పట్టుకొని అతనికి వెనక నడిచి నెల్లూరులో హైయెస్ట్ మెజార్టీ తీసుకొచ్చాము. ఇందులో నా పాత్ర లేదా ఉందా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. నేను ఏ కోవూరు ప్రజల్లో నుంచి అయితే రాజకీయాల్లోకి అడుగుపెట్టానో, అరంగేట్రం చేయడం జరిగిందో ఆ ప్రజలకు నేను చెప్పొచ్చాను, వస్తున్నాను అని. అడ్జస్ట్మెంట్స్ అంటే పోటీలో ఉంటానని చెప్పిన తర్వాత అది ఆ రోజు కమిట్మెంట్. ఇదే ఇంట్లో ఆ రోజు ఎమ్మెల్యే గారు, ఈ రోజైతే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు, అదే ఎమ్మెల్యే ఈ దపాక నాకు వదలండి, నెక్స్ట్ టైం నేను ఉంటాను అని చెప్పడం జరిగింది. కాబట్టి మాట మీద నిలబడతారని, చెప్పిన మాటకి కట్టుబడతారని ఎమ్మెల్యేలు అలా ఉంటారని నేను అనుకుంటున్నాను. నేనైతే కట్టుబడి మాటకు నిలబడతానని ఇది మూలంగా మీ అందరికీ ఈ దీని ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి జంకు అనేది నా శరీరంలో నా ఎక్కడా లేదు. ఒకవేళ నేను తప్పు చేస్తే బహిరంగ క్షమాపణ చెప్పి మళ్ళీ మీ ముందుకు వచ్చి ఎవరైతే నన్ను డిబేట్ చేయాలనుకుంటారో నాకేం అభ్యంతరం లేదు. నాకెందుకు కొవ్వూరు కావాలనుకుంటున్నాను, వేరే వాళ్ళు వస్తే ఎందుకు ముందుకు పోలేరని చెప్తున్నాను. కంప్లీట్ లైవ్ ముందే నిలబడి దాన్ని డిబేట్ చేయగలను. ఎవరన్నా డిబేట్ చేయడానికి వస్తే నేను సిద్ధంగా స్వీకరిస్తూ మీ ముందు కూర్చొని, నేను కానీ ఓడిపోతే నేను వాళ్ళకి ఊడికం చేస్తాను, ఆ వ్యక్తిని గెలిపిస్తాను, ఎవరైతే నిలబడాలనుకుంటున్నారో ఆ వ్యక్తిని గెలిపించి వాళ్ళ మైక్ పట్టుకొని నేను తిరిగేదానికి సిద్ధమే. కాబట్టి ఇంత ఆక్రోశంగా ఇంత బాధగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇటీవల మీ మీడియాలోనే కొన్ని కొన్ని సన్నివేశాలు చూశారు. కొంతమంది మిత్రులు మాత్రం అతను అయిష్టతతోనే ఉన్నాడు అనేటువంటిది చెప్పడం జరిగింది. కానీ ఎట్టకేలకు అధిష్టానానికి కూడా కొంత వెసులుబాటు ఇవ్వాలి కదా, కాబట్టి మేము ఇచ్చుకుంటా వచ్చాము. మళ్ళీ మనం అందరం కలిసి 15వ తేదీ వస్తాము. మీ పేపర్లకు బాగా ఉన్నది ఉన్నట్టు వాస్తవాలను మాత్రం చెప్పగలను, అవాస్తవాలను చెప్పను అని చెప్పింది మూలంగా తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ, కోవూరు ప్రజానీకంలారా మీరెవరు కూడా ఎక్కడ కూడా సందేహపడొద్దు, ఖచ్చితంగా కొత్త తరహా రాజకీయాలు తీసుకొస్తారని మాత్రం మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ.